ఐబీఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ అండర్స్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్ లో ఒక పాజిటివ్ ట్రెండ్ మనం చూస్తున్నాం. దాదాపు 225 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ కొనసాగుతుంది. అలాగే 70 పాయింట్ల లాభంతో 10,687 పాయింట్ల దగ్గర నిఫ్టీ కొనసాగుతుంది. డేస్ హై ఈజ్ 10,695, ఆల్మోస్ట్ ఒక 10 పాయింట్స్ అవే ఫ్రమ్ డేస్ హై. చాలా స్ట్రాంగ్ గా ప్రస్తుతం నిఫ్టీ కోట్ అవుతుంది. వరుసలో 10,700 పాయింట్లని సునాయాసంగా అధిగమిస్తుంది అనుకున్నాం, బట్ అక్కడ చిన్న పాజ్ పడింది. బట్ 10,620, 10,640 అనుకుంటున్న రెసిస్టెన్స్ లెవెల్స్ ని బ్రేక్ చేసుకుని దానిపైన ఇవాళ ట్రేడ్ కూడా మనం చూస్తున్నాం. ఈ వీకెండ్ రోజున మేబీ ఇవాళ ఆ లెవెల్స్ ఇంతకుముందు మనం అనుకున్న లెవెల్స్ పైన స్థిరంగా క్లోజ్ అయినా, ఆర్ ఎల్స్ 10,700 లెవెల్స్ పైన క్లోజ్ అయినా మేబీ మనకు నెక్స్ట్ వీక్ లో మరికొద్ది కాలం పాటు ర్యాలీ వచ్చే అవకాశం మనకుంది మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్. కాకపోతే ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇండెక్స్ పాజిటివ్ గా ఉంది. రిలయన్స్, హెచ్డిఎఫ్సి, ట్విన్స్ లాంటి స్టాక్స్ మార్కెట్స్ పైకి తీసుకెళ్తున్నాయి. బట్ కొన్ని స్టాక్స్ లైక్ ఎస్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో వీక్నెస్ మనకు కనిపిస్తుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అయితే పెద్ద పాజిటివ్ లేవు. ఇవాళ ఇండెక్స్ పాజిటివ్ గా ఉంది, 10,700 దిశగా దూసుకెళ్తుంది కానీ, బట్ పాజిటివ్ ఉన్న స్టాక్స్ కంటే నెగిటివ్ ఉన్న స్టాక్స్ ఎక్కువగా ఇవాళ మనం చూస్తున్నాము. అటు ఎయిర్టెల్ 6%, ఐడియా 8% దాకా ఇవాళ పెరగడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఇప్పుడు కొద్దిగా స్టా ఇన్ఫ్రా, జెట్ ఎయిర్వేస్ లాంటి స్టాక్స్ లో 6-8% దాకా జంప్ ఉంది. జెట్ ఎయిర్వేస్ నిన్న కూడా ఆల్మోస్ట్ ఒక 23-24% దాకా జంప్ చూసాం, ఇవాళ కూడా 8% దాకా పెరిగింది. టాటాస్ స్టేక్ తీసుకోబోతున్నారు, అయితే ఇతిహాద్ స్టేక్ తీసుకుంటారా లేకుంటే పూర్తిగా నరేష్ గోయల్ని తప్పించి వాటా మొత్తం తీసుకుంటారన్నది ఇప్పటికిప్పుడు దీనికి సంబంధించిన క్లారిటీ అయితే రాలేదు. టాటాస్ బోర్డు మీటింగ్ లో దీనికి సంబంధించిన డెసిషన్ వచ్చే అవకాశం ఉంది. చంద్రశేఖర్ బోర్డు అందరిని ఒప్పించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. సో మళ్ళీ గతంలో ఎంతకాలం ఒక ఏవియేషన్ స్పేస్ లో ప్రవేశించాలి అనుకుంటున్న టాటా కళ ఇప్పటికైనా తీరుతుందా లేదా పూర్తి స్థాయిలో చూడాలి. అండ్ వీక్ అవుతున్న స్టాక్స్ లో ఎస్ బ్యాంక్ మరొక 8% దాకా పతనమైంది, 190 రూపాయల స్థాయికి దిగి రావడం మనం చూస్తున్నాం. ఎందుకంటే సర్చ్ కమిటీ అనే ఒక కమిటీ వేశారు చైర్మన్, కొత్త చైర్మన్ వెతకడానికి. అందులో నుంచి ఓపీ భట్ అని ఇంతకుముందు ఎస్బీఐలో ఎండీ ఉన్న చాలా కీలకమైన చాలా సీనియర్ బ్యాంకర్ ఆయన తప్పుకున్నారు. ఇది వన్ ఆఫ్ ద నెగిటివ్ న్యూస్ కాబట్టి ఎస్ బ్యాంక్ మరొక 8% దాకా పతనమైంది. నిన్న చావ్లా తప్పుకోవడం కూడా ఒక నెగిటివ్ ఫ్యాక్టర్. సో మొత్తానికి బ్యాంకులో ఏదైనా జరగబోతోంది, చైర్మన్ రేస్ లో అన్ని అవాంతరాలు ఎదురవుతున్న నేపథ్యంలో సో ఇదొక వీక్నెస్ ఫ్యాక్టర్ గా చూస్తున్నాం. ఐబీ హౌసింగ్ కూడా పదే పదే చెప్తూనే వస్తున్నాం, ఐబీ హౌసింగ్ సెల్లింగ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయని. ఇవాళ కూడా మనొక 5% ఐబీ హౌసింగ్ లో వీక్నెస్ చూసాం. రిలయన్స్ క్యాపిటల్ క్రమంగా పతనం అవుతూ వస్తుంది. డిహెచ్ఎఫ్ఎల్ కూడా ఇదే వీక్ ట్రెండ్ ఉంది. యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ అనుకోవచ్చు, శంకరా బిల్డింగ్ అండ్ బ్రేక్ డౌన్ చార్ట్స్ లాంటిదే ఉంది. హెరిటేజ్, పీసీ జ్యువెలర్స్ లాంటి స్టాక్స్ అన్ని కూడా బాగా వీక్ అవుతున్నాయి. ఇది ప్రధాన మార్కెట్ స్నాప్ షాట్. అన్లీస్ వ్యూ ఒకసారి తీసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ మోత ఆఫీసర్. సో 10,620, 10,640 అనుకుంటున్న లెవెల్స్ కాస్త బ్రేక్ అప్ సైడ్ బ్రేక్అవుట్ లాంటిది వచ్చి 10,700 దాకా వాళ్ళు నిఫ్టీ వెళ్ళడం చూస్తున్నాము. మేబీ ఇవాళ లెవెల్స్ పైన క్లోజ్ అయినా లేకుంటే కొత్త లెవెల్స్ పైన క్లోజ్ అయినా ఒక మీడియం టర్మ్ అప్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యా ఎగ్జాక్ట్లీ, మీరు ఇప్పుడే అన్నట్టండి మార్కెట్ ఒక రేంజ్ లో స్టక్ అవటం చూసాం లాస్ట్ 15-20 డేస్ సెషన్స్ చూస్తే కనుక. ఎస్పెషల్లీ లాస్ట్ 7 డేస్ లో ఆల్మోస్ట్ ఒక 100 పాయింట్స్ కన్నా ఎక్కువ మూవ్మెంట్ అనేది మార్కెట్ లో మనం చూడలేదు. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫర్ ఇన్స్టెన్స్ నేను చూస్తే కనుక అబౌట్ 200 డే మూవింగ్ యావరేజ్ క్లోజ్ అవటం చూసాం. అండ్ దాని తర్వాత కొద్దిగా అప్ సైడ్ ర్యాలీ దానిలో రావటం చూస్తున్నాం. అండ్ ప్రాబ్లీ ఈ రోజు కనుక ఒకవేళ మనకి నిఫ్టీ 10,696 అంటే 200 డే మూవింగ్ యావరేజ్ అబౌట్ ట్రేడ్ అయింది అంటే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వెళ్లే ఛాన్స్ ఉంది. ఆ ర్యాలీ మనకి ఒక గ్యాప్ అనేది ఉంది 10,843 దాకా, అంటే అక్కడ దాకా ఫిల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ నుంచి కూడా డెఫినెట్లీ ఎవరైతే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేస్తారో మేబీ ఒకవేళ వాళ్ళు ఒక 50-70 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక 140 అప్ సైడ్ ఉంది. బట్ కండిషన్ ఏంటి అంటే కనుక 10,696 అబౌవ్ డిసైసివ్లీ క్లోజ్ అవ్వాలి. అండ్ అదేవిధంగా డౌన్ సైడ్ మనం చూస్తే కనుక 20 డే మూవింగ్ యావరేజ్ సపోర్ట్ అరౌండ్ 10,496. సో ఆల్ ఇన్ ఆల్ ఒక లెవెల్ ఒక రేంజ్ లో స్ట్రక్ అయి ఉంది అని చెప్పొచ్చు నిఫ్టీ. సో ఐదర్ వే ఆఫ్ రేంజ్ బ్రేక్అవుట్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ కానీ దేర్ వుడ్ బి ఏ ర్యాలీ ఆర్ మేబీ ఫాల్. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 26,555 అనేది నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ అప్ సైడ్ వెళ్లే ఛాన్స్ ఉంది. అక్కడ ఒక కీ రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఒకవేళ మార్కెట్ పడింది అంటే కనుక ప్రాబ్లీ 25,180 or 200 దాకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే కనుక వీక్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫర్దర్ గా సెల్ ఆఫ్ రావటం చూస్తున్నాం. అండ్ స్ట్రాంగ్ చార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళా బయింగ్ ఇంట్రెస్ట్ రావటం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ స్పేస్ అండ్ కన్జ్యూమర్ ఫైనాన్స్ స్టాక్స్ లో చూసుకుంటే కనుక ఐ థింక్ హౌసింగ్ ఫైనాన్స్ లో సెల్ ఆఫ్ రావటం చూస్తున్నాం. అదేవిధంగా కన్జ్యూమర్ ఫైనాన్స్ ఏదైతే ఉందో బజాజ్ ఫైనాన్స్ వాటిలో బై రావటం చూస్తున్నాం. సో క్లియర్లీ మనీ షిఫ్ట్ అనేది జరుగుతుంది మళ్ళీ. సో లాస్ట్ టైం ఒక 6-7 మంత్స్ బ్యాక్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ
పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ నుంచి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లోకి ఆర్ ఎన్బిఎఫ్సీస్ లోకి మనీ షిఫ్ట్ అవడం చూసాం. అండ్ ఈ టైంలో ఎన్బిఎఫ్సీని అమౌంగ్ ఎన్బిఎఫ్సీస్ స్ట్రాంగ్ కంపెనీస్ లో షిఫ్ట్ అవడం చూస్తున్నాం. సో నిఫ్టీ ఎలా ఉన్నా కూడా ఐ థింక్ వీ షుడ్ చూస్ ద రైట్ స్టాక్ అన్న ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఆల్మోస్ట్ 80-90 పాయింట్స్ అప్ లో అడాక్ స్టాక్స్ అని 5-6% డౌన్ ఉన్నాయి. సో ఎవరైనా అడాక్ స్టాక్స్ లో లాంగ్ పొజిషన్స్ ఉంటే కనుక నిఫ్టీ పెరిగినా కూడా దే ఆర్ మేకింగ్ లాస్. సో వెరీ ట్రిక్కీ మార్కెట్ అండి. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ చూసింగ్ స్టాక్స్ ఈ స్టేజ్ లో. ఓకే, శేషు గారి కామెంట్ తెలుసుకునే ముందు ఒక్కసారి జగన్నాథన్ గారితో మనం మాట్లాడదాం. ఎందుకంటే సెంట్రమ్ ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. అదేంటంటే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అన్ని కూడా ఫైనాన్షియల్ రిజల్ట్స్ ని ప్రకటించాయి. అందులో ఎస్పెషల్లీ మనకి నిఫ్టీ 50 కంపెనీస్ ఒక బెంచ్ మార్క్ గా తీసుకుంటాం కాబట్టి ఆ కంపెనీస్ అన్ని కూడా నాన్ బిఎఫ్ఎస్ఐ అంటే బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఈ సర్వీస్ ఇన్సూరెన్స్ సెక్టర్ కంపెనీస్ అన్ని కూడా ఆల్మోస్ట్ 26.8% దాకా గ్రోత్ నమోదు చేశాయి. అండ్ నెట్ ప్రాఫిట్ విషయంలో అయితే 10.9% దాకా గ్రోత్ నమోదు చేయడం మనం చూస్తున్నాము. సో ఇంట్రెస్టింగ్ నంబర్స్ ఉన్నాయి. ఇది దేనికి బారోమీటర్ గా మనం చెప్పుకోవాలి, ఎందుకంటే అర్నింగ్స్ ఇస్ ద కీ నంబర్స్, అర్నింగ్స్ ఆర్ ద కీ అని చెప్పి మనం పదే పదే చెప్పుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే ఏదో మైక్రో ఫ్యాక్టర్స్ కానీ ఇవన్నీ కొద్దిగా తాత్కాలికంగా ప్రభావితం చేసిన ఫైనల్ గా కంపెనీస్ రిజల్ట్స్ ఒకటే బారోమీటర్ గా మనం చూస్తాం కాబట్టి ఇది దేనికి సంకేతం అని అడిగి ఒకసారి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ జగన్నాథన్ గారు. సార్, సెంట్రమ్ ఇవాళ రిపోర్ట్ విడుదల చేసింది, సెంట్రమ్ వెల్త్ ఎస్పెషల్లీ నిఫ్టీ 50 కంపెనీస్ అర్నింగ్ సంబంధించి. సో నంబర్స్ కొద్దిగా బ్రేక్ డౌన్ చేస్తారా ఫర్ అవర్ వ్యూయర్స్? అది మన ఎర్నింగ్స్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్ తగ్గుంది కాబట్టి ఏంటంటే జనరల్ గా మార్కెట్ రికవరీకి కార్పొరేట్ ఎర్నింగ్స్ అనేది పునాది లాగా ఉంటుందండి. కార్పొరేట్ ఎర్నింగ్స్ స్ట్రాంగ్ గా ఉంటే మనకి రికవరీ స్ట్రాంగ్ గా వచ్చే అవకాశం ఉంది. అటువంటి దృష్ట్యా మనం ఈ రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది అన్నమాట. దీంట్లో మనకి తెలుస్తుంది ఏంటంటే దగ్గర బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర దగ్గర ఒక 10% ఎర్నింగ్స్ గ్రోత్ చూపించగలిగారు. బ్యాంకింగ్ సెక్టర్ కి సంబంధించిన కంపెనీస్ దగ్గర దగ్గర ఒక 4% ఎర్నింగ్స్ గ్రోత్ చూపించగలిగారు. అంటే మనం ఒక ఈ ఒక రీజనబుల్ రిజల్ట్స్ అనుకోవాలి. అంటే చాలా బాగున్నాయి అని చెప్పలేము, అసలు బాగోలేదని చెప్పలేము అటువంటి రిజల్ట్స్ అనుకోవాలి అన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనం ఈ బేసిస్ మీద మనకి మనకు వచ్చే సంవత్సరానికి నిఫ్టీ ఈపీఎస్ ఎంత ఉంటుంది, సెన్సెక్స్ ఈపీఎస్ ఎంత ఉంటుంది అనేది మెయిన్ చాలా మంది చూసే అంశం అన్నమాట. సో ఆ దృష్టిలో చూస్తే మనం సంవత్సరం మొదలైనప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ 15% గ్రోత్ వస్తుంది ఎర్నింగ్స్ అనుకున్నాం, కానీ అది ఇప్పుడు అది 10% గా వచ్చింది అనమాట. ఆ దృష్ట్యా నిఫ్టీ ఈపీఎస్ వచ్చే సంవత్సరానికి కూడా కొంచెం తగ్గించడం జరిగింది. దగ్గర దగ్గర ఇప్పుడు ఏంటంటే ఒక 550 రూపీస్ ఆ పరిధిలో వచ్చే అవకాశం ఉన్నట్టు కనపడుతుంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ క్వార్టర్స్ నుంచి రిజల్ట్స్ ఏమైనా ఇంప్రూవ్ అయితే మళ్ళీ ఆ ఈపీఎస్ ఫిగర్ పెరిగే అవకాశం ఉంది. సో ఓవరాల్ ఏంటంటే మార్కెట్ ఒక ఫేర్ వాల్యుయేషన్ జోన్ లో వచ్చినట్టు కనబడుతుంది. మార్కెట్ ఇక్కడ నుంచి కొన్ని తగ్గితే ఎర్నింగ్స్ మెల్లిగా అది అండర్ వాల్యూడ్ జోన్ లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఎర్నింగ్స్ ఒక పర్వాలేదు అనే జోన్ లో వచ్చినట్టు చెప్పుకోవాలండి. ఓకే, ఎందుకంటే చాలా హెడ్విండ్స్ ఇప్పటికే మనము ఎదుర్కొంటూ వస్తున్నాం. ఒకటి రూపాయి క్షీణత ఉంది, క్రూడాయిల ధరలు బాగా పెరుగుతున్నాయి. ఇలాంటి టైంలో కూడా మనం ఈ సెట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కంపెనీస్ చూపించగలిగాయంటే మేబీ కొద్దిగా ఇటు క్రూడ్ తగ్గుతోంది, మళ్ళీ రూపీ కూడా 75 లెవెల్స్ నుంచి కూల్ డౌన్ అవుతుంది, మేబీ నెక్స్ట్ క్వార్టర్ లో ఈ పాజిటివ్ ఏదైనా ట్రిగర్ అయ్యే అవకాశం ఉందా? మనం రిపోర్ట్ లో కూడా అదే పాయింట్ మెన్షన్ చేసామండి. ఇప్పుడు ఏంటంటే ఈ 10% అయితే గ్రోత్ ఉందో అది మన క్రూడ్ ఆయిల్, బాండ్ యూస్, తర్వాత రూపీ ఇవన్నీ వీక్ అయిన పక్షంలో కూడా అవన్నీ మనకి ఫేవరబుల్ గా లేని సిచ్యువేషన్ లో కూడా మనం అట్లీస్ట్ అక్కడ 10% ఎర్నింగ్ గ్రోత్ పోస్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ తగ్గింది, రూపీ కొంచెం మనకి మళ్ళీ హెల్ప్ అవుతుంది, బాండ్ యూస్ కూడా కూల్ ఆఫ్ అయినాయి. ఈ పరిధిలో ఏంటంటే మనం నెక్స్ట్ క్వార్టర్ ఏదైనా ఒక 15% అన్న ఎర్నింగ్స్ గ్రోత్ మనం చూపించగలిగితే అప్పుడు ఏంటంటే స్టాక్స్ లో రికవరీ స్ట్రాంగ్ వచ్చే అవకాశం ఉందండి. సో మీరు అన్నట్టు అంటే ఇన్స్ట్రుమెంట్ అన్ని మనకి కొద్దిగా ఫేవరబుల్ గా టర్న్ అయ్యి లాస్ట్ 10 రోజుల్లో అది అట్లానే ఉంటే మనకి కొద్దిగా ఎర్నింగ్స్ ఇక్కడ నుంచి పికప్ అయ్యే అవకాశం ఉంది. ఆ దృష్టిలో ఏంటంటే మనం మెయిన్ గా స్టాక్స్ పరంగా చూసుకుంటే బజాజ్ ఫైనాన్స్ ఒకటి సేల్స్ పరంగా ఆల్మోస్ట్ బిఎఫ్ఎస్ఎస్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన కంపెనీ అండి. బ్యాంకుల్లో ప్రాఫిట్ పరంగా చూస్తే యాక్సిస్ బ్యాంక్ మాక్సిమం గ్రోత్ ఇచ్చింది. అలానే నాన్ బిఎఫ్ఎస్ఐ లో చూసుకుంటే సేల్స్ గ్రోత్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ బెస్ట్, అలానే ప్రాఫిట్ గ్రోత్ లో కోల్ ఇండియా బెస్ట్ అండి ఈ రిజల్ట్ సీజన్ లో. ఓకే రేణు గారు, అంటే స్టాక్స్ స్పెసిఫిక్ అడగడం మీరు కొద్దిగా చెప్పడానికి ఇబ్బంది పడతారు, బట్ స్టిల్ ఈ బజాజ్ ఫైనాన్స్ లాంటివి అనుకోవచ్చు, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ లాంటివి లాంగ్ టర్మ్ కోసం బెస్ట్ పిక్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఇప్పటి వరకు?
అంటే ఇప్పుడు రీసెంట్ రిజల్ట్స్ ఇప్పుడు ఏమన్నా అనుకున్నట్టు ఏంటంటే కొద్దిగా రిజల్ట్స్ ఇవన్నీ బాగా ఇచ్చినాయి అండి. అయితే స్టాక్ సెలెక్షన్ కేర్ఫుల్ గా ఉండాలి. చాలా మంది నేను పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఎవరితో మాట్లాడినా మనకు వస్తున్న సంకేతం ఏంటంటే జనరల్గా December 11th తర్వాతే మనీ కొద్దిగా అగ్రెసివ్ గా మళ్ళీ మార్కెట్ లోకి మూవ్ అయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు అందరూ కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ మోడ్ లోనే ఉంటున్నారు. జస్ట్ ఏంటంటే మార్కెట్ ట్రాక్ చేసుకోవడం, షాపింగ్ లిస్ట్ తయారు చేసుకోవడం, ఏమేమి కొనాలి అనేది రెడీ చేసి పెట్టుకుంటున్నారు. అంత అగ్రెసివ్ గా మనీ కమిటెడ్ మనీ మార్కెట్ లోకి రావట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. December 11th తర్వాత ఒకసారి స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత మనకి అట్లీస్ట్ మనకి సిచ్యువేషన్ తెలుస్తుంది కాబట్టి ఎలక్షన్స్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయని. ఆ తర్వాత ఇప్పుడు వెయిట్ చేస్తున్న మనీ మొత్తం మళ్ళీ మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ మాస్ అంటే అట్లీస్ట్ 3 మంత్స్ కి December 11th రోజు అంటే పునాది లాగా ఉంటుంది. మళ్ళీ ఏప్రిల్ మే అంటే మళ్ళీ లోక్సభ ఎలక్షన్స్ మళ్ళీ అది మన మెయిన్ అనుకోండి. అందుకనే December 11th దాకా అందరూ వెయిట్ అండ్ వాచ్ మోడ్ అని ఉన్నారు ప్రస్తుతం. అది సెంట్రమ్మ వెల్త్ సంబంధించిన ప్రకటించిన రిపోర్ట్. సో December 11th మనకు ఒక సెమీఫైనల్స్ లాంటి ఇది జరగబోతుంది. ఎందుకంటే మార్కెట్స్ చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తున్నాయి. ఒకవేళ ఏదైనా బీజేపీకి ఎట్టి ఎదురు దెబ్బ లాంటి తగిలితే మేబీ మార్కెట్స్ కొద్దిగా సెట్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పటి వరకు జస్ట్ వెయిట్ అండ్ వాచ్ మోడ్ పెట్టుకుని స్టాక్స్ ని ముందు రాసుకుని పెట్టుకుని మంచి లెవెల్స్ వచ్చినప్పుడు ఆ స్టాక్స్ ని పిక్ చేసుకోవచ్చు అనేది నేను సూచన. శశి గారి మనం వ్యూ తీసుకుని ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. విజయవాడలో వాటర్ వండర్ 3 రోజుల పాటు బోతబోగేలా స్పీడ్ బోట్ రేసింగ్. ఉన్నవి ఘాట్ పైన ఇప్పుడు ప్రపంచ దృష్టి. టీమ్ అమరావతి పైనే తెలుగు బాట కళ్ళు. సెకండ్ సెకండ్ నరాలు తెగే టెన్షన్. డోంట్ మిస్ F1 H24 లైవ్ యాక్షన్ ఎక్స్క్లూజివ్ ఓన్లీ ఆన్ TV5. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. శేష్ గారు, మీరు పదే పదే సెల్లింగ్ ఆపర్చునిటీస్ ఎక్కువ లైక్ ఐబీ హౌసింగ్ లాంటి స్టాక్స్ లో సెల్లింగ్ ఎక్కువ రికమెండ్ చేస్తూ వస్తున్నారు. పీక్ నుంచి ఆల్మోస్ట్ 1000 రూపీస్ లెవెల్స్ నుంచి స్టిల్ ఇంకా సెల్లింగ్ ఆపర్చునిటీస్ ఐబీ హౌసింగ్ లాంటి స్టాక్స్ లో ఉన్నాయా? ఓవరాల్ గా వీకెండ్ ఎన్ని స్టాక్స్ ఉన్నాయా నెక్స్ట్ వీక్ కోసం క్యారీ ఫార్వర్డ్ చేసుకునేందుకు? ఉంటండి, అంటే ఐబీ రియల్ ఎస్టేట్ గురించి మీరు అన్నారండి, నేను దీని మీద ఐబీ హౌసింగ్ అండి, ఐబీ ఇండియా బుల్స్ హౌసింగ్ ఆర్ ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ కూడా, రెండు కూడా. ఈవెన్ ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ కూడా చూసుకుంటే ఈ రోజు అది కూడా మనకి 3% 4% దాకా కరెక్ట్ అయింది. రెండింటి మీద నేను బుల్లిష్ అయితే లేను. దీనికి వేరియస్ కారణాలు ఉన్నాయండి. ఇప్పుడు ర్యాలీస్ వచ్చినప్పుడల్లా కూడా సెల్ చేసుకోమని చెప్తాను. 620 ఇది నుంచి 640 దాకా ఇది నెక్స్ట్ లెవెల్ గా చెప్పొచ్చు. ఈవెన్ ఫ్యూచర్ లో మరింత లెవెల్స్ కూడా బ్రేక్ అయ్యే అవకాశాలు కింద సైపు ఉన్నాయండి. కాబట్టి సెల్ ఐబీ రియల్ ఎస్టేట్ యాజ్ వెల్ యాజ్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అండి, ఈ రెండు. ఇది ఇంకా నెక్స్ట్ వీక్ కి మార్కెట్ లో ఫ్రెష్ పొజిషన్స్ లాంగ్ పొజిషన్స్ వెళ్ళాం అనేది కరెక్ట్ అయితే నేను అనుకోను. ఈ రోజు బేరికి మార్కెట్ హైయర్ లెవెల్స్ లో నిలబడింది. అయితే లాస్ట్ 15 నిమిషాలుగా మనకి మార్కెట్ హై నుంచి కూడా కరెక్ట్ అయింది. బట్ స్టాక్స్ కానీ చూసుకుంటే చాలా మళ్ళీ బ్రేక్ డౌన్ చూస్తున్నాం అటు DHFL దగ్గర నుంచి మనకి ఎస్ బ్యాంక్ లాంటివి. సో ఇవేంటంటే స్లోగా వేరే స్టాక్స్ కి పాకే అవకాశం ఉంది. అంటే ఇటువంటి సెల్లింగ్ అనేది లైక్ రిలయన్స్ ఇన్ఫ్రా కానివ్వండి, రిలయన్స్ క్యాపిటల్, తర్వాత BEL లాంటి చాలా మెజారిటీ స్టాక్స్ లో ఈరోజు సెల్లింగ్ అనేది ఉంది. నేను నా ఫ్రెష్ లాంగ్ అయితే వద్దని చెప్తాను. నెక్స్ట్ వీక్ లో కొంచెం మెటల్ కి చెందిన స్టాక్స్ లో సెల్లింగ్ పొజిషన్ తీసుకోవచ్చు. వేదాంతాన్ని సెల్ చేయమని చెప్తాను. అదేవిధంగా ఈవెన్ బ్యాంక్స్ ని కూడా, బ్యాంక్ నిఫ్టీని కూడా ఒక 400 పాయింట్స్ మినిమం కరెక్షన్ ఇక్కడ నుంచి రావడానికి అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీ లో కూడా సెల్లింగ్ పొజిషన్ తీసుకోమని చెప్తాను. ఓకే, కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. రాజేశ్వరరావు హైదరాబాద్ నుంచి. హలో, అడగండి రాజేష్ గారు. హలో, అడగండి రాజేశ్వరరావు గారు, వినిపిస్తోంది? నేను లిండే ఇండియా 200 షేర్స్ ఉన్నాయి, మొన్న బాగా పెరిగిందని 200 అమ్మేశాను. ఇంకా మరి అది తగ్గితే మళ్ళీ కొనుక్కోవచ్చా? ఇప్పుడు తీసేయమంటారా? ఒకటి ఓల్డ్ టైమ్స్ 15% లాస్ లో ఉంది, తీసేయచ్చా? ఓల్డ్ టైమ్ ట్రాన్స్ఫార్మర్ సార్. ఓకే, లిండే ఇండియా అండ్ ఓల్డ్ టైమ్. లిండే ఇండియా క్లియర్ గా అవుట్ పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్ అండి. మనకి రీసెంట్ గా చూసుకుంటే ఈ అంటే రీసెంట్ ఫాల్ లో దాదాపు మెజారిటీ సెక్టర్లు పార్టిసిపేషన్ ఉంది. అయితే కెమికల్స్ తర్వాత డైస్ అండ్ పిగ్మెంట్స్ చెందిన స్టాక్స్ లో అవుట్ పర్ఫార్మెన్స్ చూస్తున్నాము. లిండే ఇండియా అందులో భాగంగా ఇది కూడా మీరు అన్నట్టుగా పెరిగిందండి. అయితే ఫైనాన్షియల్స్ చాలా గ్రేట్ గా ఉన్నాయని చెప్పలేను, స్టడీగా ఉన్నాయి. ప్రాఫిట్స్ స్టడీగా ఉందండి, ఏమాత్రం నెట్ ప్రాఫిట్స్ లో ఇంప్రూవ్ లేదు ఫండమెంటల్స్ పరంగా. బట్ టెక్నికల్ గా మాత్రం స్ట్రాంగ్ అయినా ఉంది. ప్రస్తుతం మీ దగ్గర ఆల్రెడీ ఉన్న స్టాక్స్ ని కొంచెం కొన్ని రోజులు వెయిట్ చేసి
మీరు అంటే షార్ట్ టర్మ్ అయితే కొన్ని రోజులు వెయిట్ చేయమంటాను, మరీ లాంగ్ టర్మ్ అయితే మాత్రం కూడా మధ్యలో ప్రాఫిట్ బుక్ చేసుకోవడం లిండే ఇండియాలో బెటర్ అండి. తర్వాత హోల్ టైమ్ ట్రాన్స్ఫార్మర్ గురించి అడిగారండి, ఒక ఇన్వెస్ట్మెంట్ గా హోల్డ్ చేయొచ్చు, ప్రస్తుతానికి మీరు 15% లాస్ లో ఉన్నాను అంటున్నారు, బట్ షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం ఒకవేళ నెక్స్ట్ ఒక ఫ్యూ మంత్స్ లో ఒక 2 to 3 months లో 15% పెరిగితే మీరు అమ్ముకొని బయటకు రావడం బెటర్ అండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే హోల్డ్ చేయని, షార్ట్ టర్మ్ తో మీ రేటుకి వచ్చినప్పుడు అమ్ముకోవడం బెటర్ అండి. శంకరా బిల్డ్ కాను ఒకటి, శంకరా బిల్డ్ కానీ ఆల్మోస్ట్ 1100 ఒకప్పుడు చాలా ఫ్యాన్సీ ఉన్న స్టాక్, ఇది ఐపీఓ టైం నుంచి చాలా పీక్ ఇంట్రెస్ట్ లో కనిపించింది. సో ఇది ఒక బ్రేక్ డౌన్ చార్ట్ లాంటిది అనుకోవచ్చా ఈ టైంలో? ఐ థింక్ హిస్టరీ దీనికి పెద్ద లేదండి, ఎందుకంటే ఇట్ హాస్ స్టార్టెడ్ ఇన్ ఏప్రిల్ 2017, అంటే ఆల్మోస్ట్ 1.5 ఇయర్ హిస్టరీ ఉన్న స్టాక్ ఇది. సో ఆ స్టాక్ మనకి 555 దగ్గర స్టార్ట్ అవుట్ చేసాం. సో 555 ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ 2365 అంటే 5 bagger అయిన స్టాక్ ఇది. సో నా ఉద్దేశంలో ఇట్స్ ఆల్ ప్రాబ్లీ ఇట్స్ ఫోరియా తోట్ పెరిగిన స్టాకే, కానీ ఐ థింక్ వితిన్ 1-1.5 ఇయర్ లోనే ఇంత పెరగాల్సిన అవసరం కూడా లేకుండే ఆ స్టాక్, అంటే వితిన్ 6 months లోనే 5 times అవ్వాల్సిన ఇది లేదు. అండ్ బ్రేక్ డౌన్ మనకి కావాలి అంటే కనుక ఆల్ టైమ్ లో కిందనే చూస్తాం అండి. యాజ్ ఆఫ్ నో స్టాక్ ఈస్ కోటింగ్ అట్ 853 అండ్ మల్టీ మంత్స్ మల్టీ ఇయర్ లోస్ బ్రీచ్ అవడం చూసాం, అంటే అఫ్ కోర్స్ 12 months ఇది, హిస్టరీ ఎక్కువ లేదు కాబట్టి. సో ఎప్పుడైతే ఈ స్టాక్ 957 బ్రీచ్ అయిందో ఆల్ టైమ్ లో సైడ్ అయితే డెఫినెట్లీ ఉంది, ఇట్ క్యాన్ విజిట్ 555 అండ్ ప్రాబ్లీ ఒకవేళ 555 కట్ అయిందంటే కనుక అక్కడి నుంచి కూడా మచ్ లోవర్ లెవెల్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓన్లీ మనకి హోప్ ఆర్ రెస్పైట్ ఎక్కడ వస్తుంది అంటే కనుక ఈ స్టాక్ 1031 అంటే ఇక్కడ నుంచి కూడా అబౌట్ 160 rupees పైన క్లోజ్ అవుతే అట్లీస్ట్ 3 to 4 days అప్పుడు మనకి బాటమ్ ఫార్మేషన్ అయింది అని చెప్పుకోవచ్చు షార్ట్ టర్మ్ లో. అదర్వైజ్ ప్రాబ్లీ ఐ థింక్ ఈ స్టాక్ నా ఉద్దేశంలో ఇట్స్ ఎ ట్రేడబుల్ స్టాక్ మోర్ దాన్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అండ్ వాల్యూమ్స్ కూడా ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక యావరేజ్ వాల్యూమ్ 20-25,000 కన్నా ఎక్కువ అవ్వదు కూడా దీంట్లో. ఓకే పట్టియ్య మన కాలర్ ఉన్నారు. హలో సార్. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. నుండి పట్టియ్య మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. నమస్తే అండి. రాజేంద్ర గారు. నమస్కారం. రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నానండి పట్టయ్యని. చెప్పండి చెప్పండి. సార్ సార్ ఎక్స్ట్రావే మామూలు 318 తీసుకున్నాను తీసుకున్నానండి, అది మళ్ళీ తగ్గుతుందే దాని గురించి మీకు చెప్తారండి. చెప్పండి. యా బేసికల్ ఐ థింక్ దానికి స్టాప్ లాస్ కూడా ఇచ్చినట్టు ఉన్నామండి, డెఫినెట్లీ యూ షుడ్ ఫాలో ద స్టాప్ లాస్. ఫర్ ఇన్స్టెన్స్ మనం 311-315 ఇచ్చినాక ఆల్మోస్ట్ 26 దాకా కూడా వెళ్ళడం చూసాం. మేబీ నాకు తెలిసినంత ప్రకారం ప్రాబ్లీ 50% ప్రాఫిట్ కూడా ఇచ్చినట్టు గుర్తు నాకు. సో డెఫినెట్లీ ఐ థింక్ మార్కెట్ ఈస్ వెరీ డైనమిక్ అండి, మేబీ మన టార్గెట్స్ అండ్ స్టాప్ లాసెస్ స్ట్రిక్ట్ గా ఫాలో అవటమే ఇట్స్ ఎ గుడ్ ఐడియా ఈ స్టేజ్ లో. సో యాజ్ ఆఫ్ నౌ ప్రాబ్లీ ఇది ఆల్మోస్ట్ లోవర్ లోస్ ఫార్మేషన్ లోకి మళ్ళా వెళ్ళటం చూస్తున్నాం. 308 మనకి 5th November రోజు లో ఎప్పుడైతే అది కట్ అయిందంటే కనుక మోర్ డౌన్ సైడ్ ఉంది. సో నా ఉద్దేశంలో ఐ థింక్ యూ షుడ్ కట్ యువర్ పొజిషన్ అండి, ఎందుకంటే మన స్టాప్ లాస్ వాస్ క్లోజ్ టు అరౌండ్ 312 or 310. సో డెఫినెట్లీ స్టాప్ లాస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో ఇప్పటికైనా ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ యువర్ స్టాప్ లాస్. రాజమండ్రి నుంచి రవి మరో కాలం. నమస్తే అండి. ఫ్యూచర్ లో ఎన్బిసిసి ఉన్నాయి సార్, 90-59 అది హోల్డ్ చేయమంటారా లేకపోతే లాస్ బుక్ చేసుకోమంటారా సార్? స్టాక్ రిపీట్ చేయండి రవి గారు. ఎన్బిసిసి. ఎన్బిసిసి ఏ ప్రైస్ లో తీసుకున్నారు? 59. ఓకే ఇప్పుడు కూడా అదే ఉంది. ఓకేనండి. సేమ్ 59 లో ఉంది ఎన్బిసిసి, ఇప్పుడు కూడా అదే రేట్ లో ఉందండి. మీరు నేను అనుకోవడం ఈ ఇన్ఫ్రా రిలేటెడ్ స్టాక్స్ లో బయింగ్ వెళ్ళడం అనేది కరెక్ట్ కాదండి ఫ్యూచర్స్ లో. మరి ముఖ్యంగా ఈ రోజు చూసుకుంటే రిలయన్స్ ఇన్ఫ్రా లాంటి స్టాక్, తర్వాత లాస్ట్ ఫ్యూ డేస్ గా ఈవెన్ ఫ్యూచర్ లో లేని ఇన్ఫ్రా స్టాక్స్ లో హెవీ సెల్లింగ్ అనేది ఉంది. నా ఉద్దేశం ప్రకారం మీరు కొన్న రేటు ఉంది ఎగ్జాక్ట్ గా అమ్ముకోండి, ఇమీడియట్ గా అమ్ముకోండి, మీరు వెయిట్ చేయకండి. ఈ స్టాక్ మరింత కిందకి రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీక్ లో మీరు పొజిషన్స్ తీసుకోవాలంటే మాత్రం కొంచెం సెల్ ఒక డిప్ రావడానికి అవకాశం మార్కెట్ లో నెక్స్ట్ వీక్ ఇనిషియల్ గా ఉండొచ్చు, ఫస్ట్ 1 or 2 days ఉండొచ్చు. కాబట్టి బయింగ్ ఏమైనా ఉంటే అంటే అటు ఫార్మా స్టాక్స్ లో ఉండొచ్చు, కానీ మిగతా అదర్ స్టాక్స్ లో బయింగ్ వెళ్ళడం అనేది అంత కరెక్ట్ కాదు. ప్రస్తుతానికి ఎన్బిసిసిని మీరు ఎగ్జిట్ కమని చెప్తాను. కొన్ని మెయిల్స్ కూడా వచ్చే సత్య అడుగుతున్నారు కువైట్ నుంచి, రెయిన్ ఇండస్ట్రీస్ 50% లాస్ లో ఉన్నారట, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అండ్ ఫ్రెష్ గా నోసిల్ బై చేయొచ్చా? రెయిన్ ఇండస్ట్రీస్ మన కూడా రిజల్ట్స్ పెద్ద గొప్పగా వచ్చినట్టు ఏం కనిపించలేదు. సో ఇది కూడా ఒక బ్రేక్ డౌన్ లాంటిది అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే ఎక్కడైతే 140 నుంచి ర్యాలీ స్టార్ట్ చేసిందో మళ్ళీ అదే లెవెల్స్ వచ్చేట్టు కనిపిస్తుంది. యా ప్రాబ్లీ దట్స్ ఏ గుడ్ ఐడియా అండి. ప్రాబ్లీ ఇన్ కేసు మీరు ఇక్కడ కొన్నా కూడా, ఎందుకంటే 50% లాస్ అంటే మీరు ఆల్మోస్ట్ అరౌండ్ 300-320 లో కొనుంటారు. సో దెర్ ఆర్ 2 options అండి. ఐదర్ యూ షుడ్ వెయిట్ ఫర్ 224 అనేది మనకు ఒక కీ రెసిస్టెన్స్, అది దాటినాక స్టాక్ లో పర్ఫార్మెన్స్ ఉంటుంది.
లేదు మీరు కొద్దిగా రిస్క్ తీసుకుంటాను అంటే కనుక అరౌండ్ 160-165 మధ్యలో యూ షుడ్ యాడ్ యాక్చువల్లీ. అక్కడ నుంచి మీరు 142 కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మీ కాస్టింగ్ ఒక 20 రూపీస్ పెరుగుతుంది. అదర్వైజ్ ఇఫ్ యూఆర్ లక్కీ ఒకవేళ మార్కెట్ పెరిగింది అంటే కనుక 225-230 దాకా విజిట్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పుడు మీ యావరేజ్ కాస్ట్ వస్తుంది, అక్కడ ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. అండ్ నో సేల్ కూడా ప్రాబ్లీ స్టాక్ బాటమ్ నుంచి ఆల్మోస్ట్ కొద్దిగా పెరగటం చేసాం అండి. 139 లో ఫామ్ అవటం చేసాం, కరెంట్లీ 167 ఉంది. ఈ స్టాక్ కూడా 236 నుంచి కరెక్ట్ అవటం చూస్తున్నాం. యా, నో సేల్ ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక స్టాక్ కొద్దిగా స్ట్రెంగ్త్ ఎగ్జిబిట్ చేస్తుంది ఈ స్టేజ్ లో, బట్ ఇది కంటిన్యూ అవుతుందా? మేబీ ఎస్ అండి. సో మీకు డెలివరీ అండ్ ఇన్వెస్ట్మెంట్ పొజిషన్స్ తీసుకోవాలి అంటే కనుక 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోమని చెప్తాను, బిట్వీన్ 165 and 135. సో దాని టార్గెట్ ప్రాబ్లీ నా ఉద్దేశంలో 196 నుంచి 220 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం కూడా చేయాలి. రామకృష్ణ అడుగుతున్నారు, టాటా మోటార్స్ లో కాల్ ఆప్షన్ ఇప్పుడేమైనా అటెంప్ట్ చేయొచ్చా? టాటా మోటార్స్ డిప్స్ లో తీసుకోవచ్చండి, అంటే ఈ రోజుకి రోజు అని కాకుండా మీరు నెక్స్ట్ వీక్, ఎందుకంటే ఒకటి మా ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్కెట్ కంటిన్యూగా పెరుగుతూ వస్తూ వచ్చింది కాబట్టి ఒక డిప్ అనేది నెక్స్ట్ వీక్ లో కరెక్షన్స్ రావచ్చు, చిన్న కరెక్షన్ లో మీరు కాల్ ఆప్షన్స్ ని ప్రయత్నం చేయొచ్చండి. వెంకట్ అడుగుతున్నారు, పేజ్ ఇండస్ట్రీస్ 29,500 మీద తీసుకున్నట్టు షార్ట్ టర్మ్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు, ఇది కూడా వన్ ఆఫ్ ది బ్రేక్ డౌన్ లాంటి ఆపర్చునిటీస్ ఇందులో ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే ఇది కూడా బాగా పీక్ నుంచి పడుతూ వస్తుంది. ఐ థింక్ మీ 29,500 తీసుకున్నప్పుడు మీ స్టాప్ లాస్ వాస్ 27,340 అండి, 200 డే మూవింగ్ యావరేజ్ అది. సో లాస్ట్ 2 డేస్ నుంచి బిలో 200 డే మూవింగ్ యావరేజ్ రావడం చూస్తున్నాం. సో ఎప్పుడైతే ఇలాంటి స్టాక్స్ 200 డే కిందకు వస్తే ఇంకా కొద్దిగా డౌన్వర్డ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుందండి. సో నా సజెషన్ ఏంటి అంటే కనుక 27,304 ఈజ్ 200 డే మూవింగ్ యావరేజ్, ఆల్మోస్ట్ 2,000 పాయింట్స్ అవే ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. ఇఫ్ యూఆర్ లక్కీ అక్కడికి వస్తే ఎగ్జిట్ అవ్వమని చెప్తాను, బట్ అదర్వైజ్ దీనిలో స్టాప్ లాస్ 19-10 రోజు ఏదైతే లో ఉందో దాని కిందనే హిట్ అవడం చూస్తున్నాం 26,500 దగ్గర. సో యువర్ హోల్డింగ్ కాబట్టి లోవర్ లో చార్ట్ ప్రకారం 24,800 కరెంట్లీ మీరు స్టాప్ పెట్టుకోండి, అంటే 800 about 400 rupees ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. ఇఫ్ యూఆర్ లక్కీ ప్రాబ్లీ 28,600 దాకా వచ్చే ఛాన్స్ ఉంది, అక్కడ మీరు ఎగ్జిట్ అవ్వమని చెప్పారు. ప్రసాద్ మెయిల్ చేస్తారు, వినతి ఆర్గానిక్స్ 2 ఇయర్స్ కోసం పిక్ చేసుకోవచ్చా? వినతి ఆర్గానిక్స్ అంటే వినతి ఆర్గానిక్స్ పిక్ చేసుకోవచ్చండి, మంచి కంపెనీనే, అందులో డౌట్ లేదు. అయితే ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు ప్రైస్ అంటే ఎక్కడ కొనాలి అనేది చూసుకోనండి. ఇప్పుడే ఈ లెవెల్లో వద్దని చెప్తాను, కరెక్షన్స్ రానివ్వండి. కరెక్షన్స్ లో అట్లీస్ట్ ఒక 2-3 బయింగ్ పాయింట్స్ పెట్టుకోండి. ఇదేంటంటే మిగతా అదర్ స్టాక్స్ ఇదే సెక్టర్ లో మనం ఇంతకుముందు అనుకున్నాం కెమికల్స్ చాలా వరకు అవుట్ పర్ఫామ్ చేస్తున్న సెక్టర్ అండి లాస్ట్ ఒక 1 year 1.5 year గా. ఈ లెవెల్ ఇది అసలు కరెక్టే కాలేదు కాబట్టి కరెక్షన్స్ లో కొనుక్కోండి. 2-3 ఏళ్ళ ఉద్దేశం ఉంటే కరెక్షన్స్ లో మీరు అక్యుమిలేట్ చేసుకోమని చెప్తాను. జయదుర్గాదేవి అడుగుతున్నారు, రేమాండ్స్ టైటాన్ టీసీఎస్ ఎల్ఎన్టీ స్టాక్స్ తీసుకుందాం అనుకుంటారు, 200 shares ఈచ్ లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చా రాజేంద్ర గారు? యా, ఆయా సెక్టర్స్ లో దే ఆర్ గుడ్ స్టాక్స్ అండి. ఐ థింక్ మీ స్టాక్ సెలక్షన్ ఇస్ గ్రేట్. సో ఐ థింక్ జ్యువెలరీలో టైటాన్ ఈస్ అ గుడ్ నేమ్, అండ్ టెక్స్టైల్ స్పేస్ లో రేమాండ్ ఈస్ అ గుడ్ నేమ్. 200 shares అంటున్నారు, నా ఉద్దేశంలో యూ షుడ్ డూ సమ్ ఎస్ఐపి కైండ్ ఆఫ్ థింగ్ అండి, ఎందుకంటే నెక్స్ట్ 4-5 months మార్కెట్ వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది, అండ్ టిల్ ద నేషనల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి అయ్యే వరకు వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఎవ్రీ మంత్ ఒక క్వాంటిటీ పెట్టుకోండి, నెక్స్ట్ 6 months ఇఫ్ యూ పుట్ అప్ మేబీ 30 shares పర్ మంత్ ఆల్ స్టాక్స్ లో డెఫినెట్లీ యూ కెన్ బై. ఇంకా చాలా మెయిల్స్ పెండింగ్ లో ఉన్నాయి బట్ సమయం మనకి మించిపోతుంది, ఇందుకు కార్యక్రమాన్ని ఇక్కడ వైండప్ చేద్దాం. మళ్ళీ 3:15 కి క్లోజింగ్ బెల్ లో యూట్యూబ్ లో టీవీ5 మనీ ద్వారా కలుద్దాం. స్టే విత్ అస్.